మరి ప్రతి సంవత్సరం కూడా చాలా మరి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానకరం భారీత్వం చేపట్టేవాళ్ళు. కానీ ఈ కరోనా నేపథ్యం అదేవిధంగా మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపించారు కాబట్టి మరి ఈరోజు మరి అటువంటి ఉత్సవాలకి దూరంగా ఉంటూ మరి ఏదైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు చాలామంది జీతాలకు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కలిసి వారికి ఏదో మా తోజన సహాయం చేయాలని చెప్పేసి మరి రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి నిన్ననే మన శాసన సభ్యుల్ని ఇన్వైట్ చేసినట్టు తప్పనిసరిగా వస్తున్న మంచి కార్యక్రమం చెప్పి మరి ఈరోజు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా మా నాన్న మరి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం తప్పనిసరిగా మరి నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో విఆర్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గతంలో చేస్తాం. మరలా రాబోయే రోజులు కూడా తద్దితం చేపడతానని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ విధంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా మా తోజన సహాయం అందిస్తున్నాం. మరి దీనికి సహాయ సహకారం అందించిన ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకున్న రోజు ఈరోజు సెప్టెంబర్ 5న. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా అందరికీ తెలుసు. కానీ మొదట ఆయన చేసింది ఉపాధ్యాయుడు వృత్తిని చేస్తూ మరి ఎంత విద్యావేత్త అయినా మరి అలాంటి రోజు ఈరోజు మనం ప్రతి ఏడాది కూడా మరి వారి జ్ఞాపకార్థంగా వారి గుర్తుగా సెప్టెంబర్ 5 మరి ఉపాధి దినోత్సవం అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో మరి పిఆర్టీఓ ఆధ్వర్యంలో గోపినాథ్ గారు మిగతా టీచర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో పేద టీచర్స్ అందరికీ కూడా ఏదో ఒక తన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం నిత్యావసర సరుకుల కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇదే కాదు పిఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవాకారం చేయడంతో పాటు మరి ముఖ్యంగా ఈ 5-6 నెలల నుంచి కూడా కరోనా విపత్తు పరిస్థితుల్లో కూడా మరి అందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ఇటు అందరినీ కూడా ఇక్కడ డాక్టర్స్ని కానీ అలాగే కార్మికులకు కానీ అలాగే మన ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పిఆర్టీ ఆధ్వర్యంలో ఎంతో సహకారాన్ని అందించినందుకు మరి ఒక శాసనసభ్యుడిగా మరి పిఆర్టీ గోపినాథ్ గారికి వారి సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మరి ప్రాంత ప్రజలకు అందించి మంచి గుర్తింపు వచ్చే విధంగా పిఆర్టీ గుర్తింపు ఇచ్చే విధంగా మీరు మా సహకారం కూడా మేము అందిస్తాం. మరి దయచేసి మరి పిఆర్టీ గోపినాథ్ గారిని మా సభ్యులందరినీ కోరేదేరండి. రేపు రాబోయే రోజుల్లో మా తాలూకా పూర్తి సహకారం అందిస్తాం కనుక మరి మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ